పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్రాజయ్య, పెద్దపల్లి మాజీ ఎంపీపీ సందనవేన సునీత రాజేందర్, పెద్దపల్లి మాజీ జెడ్పీటీసీ యాట దివ్యలు మాట్లాడుతూ మచ్చలేని నాయకుడు పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ విజయరమణారావు వెంటే ఉన్నారని, గోనె ప్రకాష్ రావు విజయరమణారావుపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ప్రజాహిత నాయకులు బీఆర్ఎస్ లో చేరారని, అంటే వారికి ప్రజాబలం ఉందా అని ప్రశ్నించారు. విజయరమణారావుకు రెండు పాన్ కార్డులు ఉన్నాయని, అయితే అవి ఉన్నంత మాత్రాన తప్పు కాదని, నేరం కాదని గోన ప్రకాష్ రావే చెబుతున్నారని, ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అని అన్నారు. ఆన్లైన్ లో ఖాతాలు ఎలా ఓపెన్ చేయొచ్చో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావును డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బుసనవేని సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు ఈర్ల స్వరూప, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, పేర రాజేష్, కోదాటి భాస్కర్, కొలిపాక శోభ తదితరులు పాల్గొన్నారు. గెలిచి పారిపోయిన ఎమ్మెల్యే అని ఒక గోన ప్రకాష్ రావు ఉన్నాడు. పదవి నుండి ఆయన నిబంధన తీసేయాలి, ఆయనే పారిపోయింది చేతగాక రాజీనామా చేసి. మరి ఆ ఎమ్మెల్యే ఆయన పేరు పేపర్ల ప్రకాష్ రావు, పేపర్ ప్రకాష్ రావు తప్ప పేపర్లకే పరిమితం, దేనికి పరిమితం కాదు. ఆయన పోయి ఒక మచ్చలేనటువంటి మూడేళ్ళ నుండి మూడేళ్ళు ఒక పార్టీలా, నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి మూడుసార్లు టికెట్ కంటిన్యూ రాలేదు. ఓడినా టికెట్ వస్తుందంటే ఆయన నిజాయితీ, ఆయన మంచితనం, ఆయన ప్రజాబలం, ఆయనకున్న అర్హతలను బట్టి ఆయనకే టికెట్ ఇస్తుంది. మరి అటువంటి విజయరమణారావు మీద ఏదో కల్లిబొల్లి చెప్పి ఏదో ఆరోపణలు చేసి, మరి ఆరోపణలు ఎక్కడి మొదలు ఎట్లా అంటే ఒక ప్రజాహిత కార్యక్రమం అని పెట్టి అది మనోహర్రెడ్డి మీద వీళ్ళను సిగొలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు కావాలన్నటువంటి ముగ్గురు నాయకులు, ఇద్దరు బీసీ నాయకులు, ఒక రెడ్డి నాయకులు ప్రజాహిత కార్యక్రమం చేపట్టి మనోహర్రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేసింది. దాని తర్వాత ప్రజలకు తెలుసు ఈ ముగ్గురు కలిసి ఒకరి తర్వాత ఒకరు అందరు పోయి మళ్ళీ మనోహర్రెడ్డి దగ్గరే కలిసిండ్రు. అంటే బీసీ నాయకులు లేదు, పద్మసాగర్ సంఘం లేదు, మరి రెడ్డి నాయకులు లేడు, అందరు కలిసి. ఈ బీసీ నాయకులకి ఇద్దరికి నాయకత్వం, ఒక రెడ్డి నాయకత్వం, రెడ్డి ఒక ఆయన నాయకత్వం వహిస్తాడు. ఈ ముగ్గురు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలనే చేయని ఏంటంటే వీళ్ళ మాటకు విలువ ఉందా, అసలు వీళ్ళకి విలువ ఉందా, ప్రజాబలం ఉందా? మరి ప్రజాబలం ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీని విమర్శించడెందుకు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడెందుకు? ఎంక్వైరీ పెడతాము, కమిటీ ఎత్తాము, దేవాలయ భూముల మీద కమిషన్ ఎత్తాము, ఇన్ని ప్రగల్భాలు పరికినటువంటి ఈ ముగ్గురి ప్రజాహిత కార్యక్రమం నిర్వహించిన ఈ ముగ్గురు లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే. మళ్ళీ ప్రయత్నం చేస్తే ముగ్గురు ఒక్కగాడు ఉన్నట్టే, ప్రయత్నం మాత్రం ఎవరికి వారే ఎమ్మెల్యే టికెట్. వీళ్ళు ఎమ్మెల్యే కాదు, వార్డ్ కౌన్సిలర్ కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. అందుకొరకు చెప్తున్నా దీనికి నాయకత్వం అంతా ప్రకాష్ రావు, గోనె ప్రకాష్ రావు ఎక్స్ ఎమ్మెల్యే. ఆ జోక్ ఆరోపణ ఒకటి చేస్తుంది ఏంటిదంటే ఆయనకు రెండు పాన్ కార్డులు ఉన్నాయి, మళ్ళీ ఆయనే చెప్తాడు మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి, అది తప్పు కాదు. మరి ఆ తప్పు కానప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పుడు? మిస్టర్ ప్రకాష్ రావు, నేను ఐటీ పేమెంట్ చేస్తా, నాకు తెలుసు రెండు ఐటీ కార్డులు ఉంటాయి, రెండు పాన్ కార్డులు ఉంటాయి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తీసి చూపెట్టు అంటే నేను చూపెడతా, నీకు జ్ఞానం లేదు, నీకు సంసారం లేదు, రెండు పాన్ కార్డులు ఉండడం నేరం కాదు. మళ్ళీ ఆయనే ఆ గొప్ప వ్యక్తే చెప్తాను రెండు పాన్ కార్డులు ఉంటే తప్పు కాదు. మరి ఎందుకు నువ్వు తప్పు కానప్పుడు అది ఎందుకు ఆ సమస్య, రెండు తీసిన రెండు ఉన్నాయని ప్రజలను తప్పుదారి పట్టియడానికి తప్ప దానితోటి ఏమన్నా ప్రయోజనం ఉందా నీకు? దానితోటి నువ్వు ఏమన్నా చేయగలుగుతావు ఆ రెండు పాన్ కార్డుల మీద? నువ్వు మొగోలు అయితే రెండు పాన్ కార్డులు తప్పని నువ్వు చెప్పి ఆన్లైన్లో ఖాతా ఓపెన్ చేయొచ్చట. నువ్వు చెప్తే నేను 10 ఖాతాలు ఓపెన్ చేస్తానే ప్రకాష్ రావు, నాకు ఆన్లైన్లో ఎట్లా చేస్తావో నాకు చెప్పి చెప్పి నేనే ఇస్తా.
నువ్వు ఆన్లైన్ కనుక నా ఖాతా ఓపెన్ చేస్తే నీ కాళ్ళు జెండ కాడ మొక్కుతా, ఆన్లైన్ ఖాతా ఎట్టద్దో చెప్పు. మరి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకం లేకుండా కార్డు ఖాతా ఓపెన్ అవుతుందా? అమెరికా బ్యాంకులు అంత చిల్లర బ్యాంకుల ప్రజాహిత కార్యక్రమాలు నీ ముగ్గురు శిష్యులు మనోహర్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారు. ఇవాళ వాళ్ళు మళ్ళీ మనోహర్ రెడ్డి దగ్గరికి వెళ్తారు, నీకు తెలియకుండా కలిసిందా? కానీ విజయరామరావు అనే జీవితంలో అమెరికాకు పోలే. మరి అట్టి పోనటువంటి విజయరామరావు ఖాతాలు అక్కడ ఓపెన్ అయినాయంటే నువ్వు మొదటి నుండి వెరీ వెరీ ప్లాన్గా విజయరామరావు మీద కుట్ర పన్నుతున్నావు. నువ్వు వివరణ ఇయ్యి, నువ్వు మొగోని అయితే మా జెండ దగ్గర నేను కూర్చుంటాను, నాకు వివరణ ఇయ్యి. నువ్వు పెద్దపల్లికి వచ్చి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని పబ్బం గడిపే. నీకు అసలు ఏ రాజకీయ నాయకుని గురించి మా చింతకుండా విజయరామరావు గారు త్రూఅవుట్ తెలంగాణలో నీకంటే చీఫ్ పొలిటీషియన్ ఇవ్వలేరు. నువ్వెవరిని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు, మరి ఇక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి చింతకుంట విజయరామరావు గారి మీద లేలిపోని అవాండాలు, మరి అతని మీద నేను ఐడీకి పెడతా, దానికి పెడతా, దీనికి పెడతా అని లేనిపోని ఆరోపణలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు విజ్జన్న వెంబడి ఉంటున్నారు. ఎవరేం చేసినా మీకేం కాదన్నా, మీరు ఖచ్చితంగా ఈరోజు గెలుస్తూ ఉన్నారని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ముక్తకంఠంతో ఉన్నారు. మరి గోనె ప్రకాష్ రావు గారు కానీ, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు కానీ ఎవరేం చేసినా కూడా ఇక్కడ విజయం అనేది ఆగే రీతిలో లేదు, విజయం ఆగదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఎవరేంటిది, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరెన్ని డబ్బులు సంపాదించు, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎవరు బీదోళ్ళు అనేది ఇక్కడ జనాలందరూ చూస్తూ ఉన్నారు. అక్కడ డబ్బుతో వచ్చిన రాజకీయం ఉన్నది, ఇక్కడ విజయనతో ప్రేమతో వచ్చే రాజకీయం ఉన్నది. కాబట్టి ప్రజలు ప్రేమనే కోరుకుంటున్నారు కాబట్టి మేము ప్రేమతో దొరికే రాజకీయం దగ్గరికే వెళ్తాం, మేము ప్రేమనే చూస్తామనే ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆరోపణలు చేసే ముందు మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు, మేము ఆరోపణలు చేస్తే మేము ఆరోపణలు రుజువు చేయగలుగుతామా లేదా అనే ఉద్దేశంతో ఆరోపణలు చేయాలి తప్ప, కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు స్వీకరించడానికి కూడా ముందు లేరు. ఇప్పుడు మనందరం కూడా విజయరామరావు గారిని నేనైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నా. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా ఉంటారు, ప్రజలతో ఎలా ఉంటారు, నాయకులతో ఎలా ఉంటారు అని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్కి మేము చేస్తాం, ఎంక్వైరీ పెడతాం. నేను ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీ పెడతా. అప్పటి వరకు మీరు ప్రజా జీవితంలో నుంచి తప్పుకోవాలి అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఆ బెదిరింపులకు ఇక్కడ ఎవరు కూడా బెదిరిపోయేటట్టు లేరు. విజయరామరావు గారు ఒక మంచి నాయకుడు, ప్రజానాయకుడు. వారికి ఖచ్చితంగా అసలు విదేశాలలో పాస్పోర్టే లేనటువంటి వ్యక్తి అవన్నీ ఎలా చేయగలుగుతారో, పాస్పోర్ట్ ఫస్ట్ ఏదైనా ఉంటే పాస్పోర్ట్ చూపించి ఇలాంటి ఆరోపణలు చేయాలి అని చెప్పి నేను గోనె ప్రకాష్ రావు గారికి, మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న అందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.